ఎథిక్స్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. ఎథిక్స్ చెప్తున్నారు కానీ ఎథిక్స్ యాక్చువల్గా ప్రాక్టీస్ చేయాలి మనం. కాబట్టి ఎథిక్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఎథిక్స్ అంటే ఒక స్పిరిచువాలిటీ ఆర్ ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్ అనుకుంటారు, కానీ వీ ఆల్వేస్ ఏ ఎథిక్స్ అంటే సుమతి శతకం. ఎథిక్స్ ఈజ్ నథింగ్ బట్ సుమతి శతకం. సుమతి శతకంలో ప్రతి ఇది శతకంలోని పద్యం మీరు చెప్పాలంటే ఈ టీచర్స్ యూ లాట్ ఆఫ్ ఎథిక్స్. కాబట్టి చిన్న చిన్న శతకాలు ఉన్నాయి మనకు. వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ దట్ వీ హ్యావ్ సో మెనీ శతకాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కనుక చదువుకుంటే దే ఆల్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఎథిక్స్ పేపర్. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోగలిగితే టెక్నిక్ కూడా ఉండాలి మీకు, హౌ టు ఆన్సర్ ఎ క్వశ్చన్. దానికని ఒక చిన్న కథ చెప్తాను మీకు. సత్యవ్రతుడు అని ఒకతను ఉన్నాడు. అతను ఏం నిర్ణయించుకున్నాడంటే నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు అతను తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఒక జింక వచ్చి అతని వైపు దీనంగా చూసి దాక్కుంది అతని వెనకాల. దాన్ని వేటాడుతూ వచ్చిన వేటగాడు వచ్చి సత్యవ్రతుని అడుగుతాడు, ఇక్కడ ఒక జింక వచ్చిందా అని అడుగుతాడు. నౌ ఈజ్ ఇన్ డైలమా. నిజం చెబితే ఆ జింకని తను బాణం వేసి చంపేస్తాడు, చెప్పకుంటే నా సత్యవ్రతం పోతుంది, మరి ఏం చేయాలి అన్నది అతని ముందున్న ఒక ధర్మ సందేహం. సివిల్ సర్వీసెస్లో కూడా ఇలాంటి ధర్మ సందేహాలు చాలా వస్తుంటాయి మనకి, ఏం చేయాలి అని. అప్పుడు సత్యవ్రతుడు ఏం సమాధానం ఇచ్చాడంటే అతనికి, నా కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడలేవు, నా నోరు మాట్లాడుతుంది కానీ చూడలేదు. సో సీ ది ఆన్సర్. నా కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడలేవు, నా నోరు మాట్లాడుతుంది కానీ అది చూడలేదు. సో దిస్ ఈజ్ ది టిపికల్. అంటే అతను ఏం చేశాడంటే జింకను కాపాడాడు, అంటే ఒక ప్రాణాపాయంలో ఉన్న జింకను కాపాడాడు, తన సత్యవ్రతాన్ని కూడా పోగొట్టుకెళ్ళలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇటువంటి వాటి గురించి మనకు తెలియాలంటే మన పురాణాలు కానీ ఇలాంటి వాటిని కానీ చదువుతూ ఉండాలన్నమాట. అందువల్ల వీటి నుంచి చాలా విషయాలు తెలుస్తాయి మనకు. కాబట్టి ఇటువంటి ధర్మ సందేహాలు కూడా మనకు చాలా వస్తుంటాయి. ఒక సిచ్యువేషన్లో మన ధర్మాన్ని మనం భంగపరచకుండా ఆ సిచ్యువేషన్లో మన దగ్గరికి వచ్చిన వ్యక్తిని ఏ విధంగా మనం కాపాడగలం, ఏ విధంగా అతనికి సహాయం చేయగలం అన్నది కూడా అనేక విషయాలు చదవడం వల్ల మనకు తెలుస్తుందన్నమాట.